मंत्री गारु एलक्षन पिटिशन टैंपर अफिडविट टैंपर चेसिनरेमो अंदुके इंत भयपड़तुन्नानेमो ఎందుకు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది? వారు ఇంతవరకు మొత్తం కుటుంబాన్ని వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయించి ఈ రోజు కాన్స్పిరసీ కేసులు పెట్టించాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు ఒక అడ్వకేట్ ఫోన్ చేశాడు నిన్న మహబూబ్ నగర్ నుంచి. మేడం, వీళ్ళెవరైతే చెప్తున్నారో కంప్లైంట్ దారుడని, ఆ కంప్లైంట్ దారుడికి ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఆయన నా క్లయింట్ అని ఫోన్ చేసిండు ఒక మహబూబ్ నగర్ నుంచి ఒక అడ్వకేట్. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఎట్లుందంటే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉందని ఇక కొందరు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఏదో మావునార్లో వీళ్ళకంత భయము అది ఇదని. అయ్యా, శ్రీనివాస్ గౌడ్ గారు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో 50,000 60,000 మెజార్టీతో గెలిచిండవచ్చు కాక, పార్లమెంట్ ఎన్నికల్లో నాకు మెజార్టీ ఇచ్చింది మావునారు నియోజకవర్గం. ఆయన గురించి మేము ఓర్చలేకుండా పోవడానికి ఏం లేదు. ఆయన గురించి మేము భయపడుకొని చెడుచుకొని చేయాల్సిందేమీ లేదు. ఇక్కడ ఆయన మీద కాన్స్పిరసీలు చేసి చేపించటాలకు సహకారం చేసేటటువంటి అవసరాలు ఎవరికి లేవు. ఆడ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి ఎవరికి అటువంటి అవసరం లేదు. అటువంటి మనం చెప్పిన 12 కోట్లు 15 కోట్లు అయితే మాట్లాడుతున్నారో, ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఇటువంటి పచ్చి బూటకపు కేసులను, అబద్ధపు కేసులను ఈరోజు కాన్స్పిరసీ కింద వాళ్ళు తయారు చేసి, నిన్న స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినరు ప్రెస్ మీట్ లో. వారి ప్రెస్ మీట్ ఒకసారి మీరు వింటే వారు ఏం చెప్తున్నారు ఒక్కసారి నేను వినిపిస్తా మీకు, అందరికి అభ్యంతరం లేకపోతే. వారి మాట వినండి ఏ విధంగా ఉన్నదో. ఒక్క సెకండ్ నేను రవి, మనకి అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు మరియు అక్కడ షెల్టర్ ఇచ్చిన పాప, వీళ్ళందరూ కూడా ఇంకొక ముగ్గురుతోనే కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి వస్తుంది. సో ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే మెయిన్ ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో, ఈయన మధుసూదన్ రాజు మరియు అమరేందర్ రాజు, వీళ్ళు ఫైనాన్సర్స్. వీళ్ళు మరి వీళ్ళు ఒక 15 క్రోర్స్ వరకు ఈ పని చేస్తే ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఈ 2 కంట్రీ మేడ్ వెపన్స్ తోని 10 మంది సెక్యూరిటీ ఉండే మినిస్టర్ని చంపుదామని ఇంత అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు మనము వీళ్ళని ఇప్పుడు రిమాండ్ మనము పంపించడం జరిగిందండి. మనం పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రోగేట్ చేసి ఇంకా కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోని తప్పకుండా షేర్ చేసుకుంటాం. సార్, జితేందర్ రెడ్డి చిత్తేందరెడ్డికి సంబంధించిన సార్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా మనకి రాలేదు. తనపై హత్య కుట్ర జరుగుతుందన్న విషయం ఇప్పటి వరకు శ్రీనివాస్ గౌడ్కి ఏమైనా సమాచారం ఉందా? శ్రీనివాస్ గౌడ్ ఏమైనా మీకేమైనా ఇంటిమేట్ చేయడం గానీ లేకుంటే ఇలాంటి ఇన్పుట్స్ ఉన్నాయని ఏమైనా మీకు చెప్పారా? ఇంటిమేట్ అయితే చేశామండి, ఈవినింగ్ ఇట్లాగా జరిగింది అని చెప్పి. అంతవరకు మేమేంటంటే సైంటిఫిక్ గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీకు టెక్నికల్ ఎవిడెన్స్ తోనే మనం బేస్ చేసుకుని చేస్తా ఉన్నాం. ఓకే, పోలీస్ కస్టడీ తీసుకుని ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు త్వరలోనే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్ గా వాళ్ళ మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉన్నట్టు అయితే మనం తెలుసుకుంటాం. రెక్కీ అంటే ఎన్ని మూమెంట్స్ ని వాళ్ళు చూసారు సార్? రెక్కీ ఆ డీటెయిల్స్ అన్నాయి తప్పకుండా నేను రానున్న రోజు కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోని తప్పకుండా షేర్ చేసుకుంటాం. మనం పంపించడం జరిగిందండి. మనం పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రోగేట్ చేసి ఇంకా కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోని తప్పకుండా షేర్. ఇంకా చెప్పిన వారు ఒక సినిమా స్టోరీ కనుక రాస్తే కూర్చోబెట్టి చెప్తారు అండి, ఇట్లా నెక్స్ట్ యాక్షన్ ఇది, నెక్స్ట్ యాక్షన్ ఇది, నెక్స్ట్ యాక్షన్ ఇది అని.
ఆ విధంగా చెప్పిన నిన్న మన స్టీఫెన్ రవీంద్ర గారు.